ఆప్షన్స్ అనమాట ఇప్పుడు మీరు చూడొచ్చు నేను ప్లేటోకి సర్చ్ చేస్తున్నాను సో ఇది మన తమిళనాడు స్పెషల్ ముఖ్యంగా ఆడవాళ్ళకి ఇది తినడం వల్ల బోన్స్ ని దృఢంగా చేస్తుంది హార్మోన్ ఇంబ్యాలెన్స్ రాకుండా చేస్తుంది ఇది తీసుకోవడం వల్ల నెలసరి సమయంలో వచ్చే నొప్పులను కూడా తగ్గిస్తుంది హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీస్ కిచెరీ మన ఆడవాళ్ళ కోసం ప్రత్యేకంగా చేసే వంటకం ఒక ప్రాంతంలో ఉంది అది తమిళనాడులోని తిరునల్వేలి ప్రత్యేకించి ఆడపిల్లల కోసం చేసే ఈ వంటకం పేరు పులుందాల్ తల్లి ఇది మినుములు తాటిపల్లం ఇంకా వేరే పదార్థాలు వేసి చేసే ఈ వంటకం ఆడవాళ్లకు చాలా మంచిదని ఆడవాళ్ళు నమ్ముతారు ఎందుకంటే ఇనుము పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఈ వంటకం ఆడవాళ్లకు ఎంతో ఆరోగ్యకరం శరీరంలోని ఉష్ణోగ్రతను తగ్గించే గుణాలు ఈ తీపి వంటలుగా ఉంటాయని వాళ్ళు నమ్ముతారు ఇది తినడం వల్ల బోన్స్ ని దృఢంగా చేస్తుంది హార్మోన్ ఇంబాలెన్స్ రాకుండా చేస్తుంది ఇది తీసుకోవడం వల్ల నెలసరి సమయంలో వచ్చే నొప్పులను కూడా తగ్గిస్తుంది దీన్ని ఒక ఔషధంగా కూడా భావిస్తారు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందించే ముఖ్యంగా ఆడవాళ్ళ కోసం ప్రత్యేకంగా ఉండే ఉలుందాల కలి కోసం ముందుగా నేను ఒక చిన్న కప్లో పావు కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు అందులో వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా కొంచెం సేపు మనం నాననివ్వాలి ఖచ్చితంగా తాటి బెల్లం మాత్రమే మీరు ప్రిఫర్ చేయాలి తాటి బెల్లంతోనే రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి ఇప్పుడు బెల్లం నానేలోపు సెకండ్ స్టెప్గా ఒక ప్యాన్ అనేది తీసుకోండి ఆ ప్యాన్లో మినుములని యాడ్ చేస్తున్నాను ఒక సగం కప్పు వరకు మీరు ఇంట్లో ఉండే ఏదైనా కప్తో యూజ్ చేయొచ్చు అనమాట ఈ మెజర్మెంట్స్ అనేవి కూడా నేను ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న విధంగా ఈ కప్తో నేను ఒక సగం కప్పు మినుములని యాడ్ చేస్తున్నాను పాటే ఒక స్పూన్ వరకు బియ్యాన్ని కూడా వేసుకొని మంచిగా దూరగా వేయించుకోవాలి సన్నని మంట పైన ఎక్కువ మంట పెట్టకుండా సన్నని మంట పైన అక్కడే ఉండి ఈ విధంగా బాగా కలుపుతూ దూరగా వేయించుకోవాలి కనీసం ఒక ఐదు నిమిషాల పాటన మీరు దీన్ని బాగా వేయించుకోవాలి మంచి స్మెల్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది కొంచెం రంగు అనేది మారుతుంది బియ్యంతో పాటు ఈ మినుముల యొక్క రంగు అనేది మారుతుంది సో ఐదు నిమిషాల తర్వాత ఇప్పుడు మీరు చూసినట్టయితే మంచిగా దూరగా ఇవన్నీ కూడా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి లేదా చిన్నపాటి పేపర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ విధంగా చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మంచిగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఇంతకుముందు మనం నానబెట్టిన తాటి బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను సో దాంట్లో మనం ఏదైతే తాటి బెల్లం నానబెట్టుకున్నామో అందులో నుంచి కొద్ది నీళ్ళు మాత్రమే యాడ్ చేసుకొని ఇంకొంచెం నీళ్ళు నేను స్టోర్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఐదు నిమిషాల పాటు బాగా కదిగించి మంచిగా మసాలను ఇవ్వాలి బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు ఈ తాటి బెల్లాన్ని మీరు చూడొచ్చు బెల్లం అనేది బాగా కదిగింది ఒక ఐదు నిమిషాల తర్వాత బాగా దీన్ని మనం బాయిల్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మిగిలిచుకున్న నీళ్లు ఏవైతే మనం తాటి బెల్లం నానపెట్టుకునేటప్పుడు నీళ్ళు ఉంటాయో అవి కొన్నిగా యాడ్ చేస్తున్నాను ఎందుకంటే నీళ్ళు లేవు కాబట్టి సో మళ్ళీ అంటుకుంటుంది కాబట్టి ఈ విధంగా కొన్ని నీళ్ళు యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటున్నాను ఏదైతే కదిగిన బెల్లం ఉంటుందో అదంతా కూడా కలిసే విధంగా బాగా కలుపుకుంటున్నాను ఇప్పుడు ఆల్రెడీ మనం పొడి చేసి పెట్టుకున్న మినుములు బియ్యంది ఇందులో యాడ్ చేస్తున్నాను పొడి అనేది సో కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కంటిన్యూస్గా మనం ఈ విధంగా వీడియోలు చూస్తున్న విధంగా గంటతో కలుపుతూనే ఉండాలన్నమాట సో కొన్ని ఏమైనా అనిపిస్తే కనుక ఇంతకు ముందు మనం ఆల్రెడీ నానపెట్టిన ఆటే బెల్లం నానబెట్టిన నీళ్ళు ఉంటాయో ఆ నీళ్ళని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి ఖచ్చితంగా స్టవ్ అనేది లో ఫ్లేమ్లో మాత్రమే ఉండాలి ఈ కలిపేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి కింద మళ్ళీ అడగంటే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ స్టవ్ ఎక్కువ కనుక హీట్ అయితే ప్యాన్ మీద స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు సో ఆ విధంగా మీద ఫ్లేమ్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మీరు చూడొచ్చు మంచిగా చిక్కబడాలన్నమాట సో ముద్దలాగా అవ్వాలి ఒకవేళ ముద్దగా అయిన తర్వాత కొంచెం నీళ్ళు అనిపిస్తే ఇంకొక కప్పు మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట నీళ్ళు అనేవి సో ఇంకొంచెం పొడి మిగిలిన పొడి కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు కంప్లీట్గా ఒక్కసారి నేను మిక్స్ చేసుకుంటున్నాను సో మళ్ళీ ఈ స్టేజ్లో అడగంటుతుంది కాబట్టి నేను కొన్ని ఒక పావు కప్పు మాత్రమే నీళ్ళని యాడ్ చేసుకుంటూ ఇంకొకసారి కలుపుతూ అట్లీస్ట్ ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాలి ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న విధంగా ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలన్నమాట సో ఎక్కడ అడగంటకుండా చూసుకోవాలి మనం మెయిన్గా అదే అన్నమాట అడగంటే కనుక మళ్ళీ దాని స్మెల్ అరుచి అంతా కూడా పోతుంది సో ఖచ్చితంగా అందుకనే జాగ్రత్తగా ఉండాలి వీడియో స్కిప్ చేస్తూ చూస్తే కనుక మీకు అర్థం కాదు సో కంటిన్యూస్గా వీడియో అనేది కంప్లీట్గా చూడండి ఇప్పుడు ఒక మూడు నాలుగు నిమిషాల పాటు కంటిన్యూస్గా కలిపిన తర్వాత ఇంకొంచెం ముద్దలగా అవుతుందన్నమాట ఈ స్టేజ్లో కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు బాగా ముద్దలాగా రాగి ముద్దలాగా అయ్యేంత వరకు మనం కలుపుతుండాలి సో నెయ్యితో పాటు ఒక రెండు స్పూన్ల వరకు నేను నువ్వుల నూనెని యాడ్ చేస్తున్నాను సో నువ్వుల నూనెతో పాటు ఒక మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు నాకు నెయ్యి అనేది అవసరం పడింది సో ఒక్కసారి యాడ్ చేయకుండా ఈ విధంగా కొద్ది కొద్దిగా యాడ్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ ఒక స్పూన్ నెయ్యితో పాటు ఒక స్పూన్ నువ్వుల నూనెని వేసుకుంటున్నాను సో బాగా కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం నెయ్యి అట్లా నాకు ఒక టూ టు త్రీ స్పూన్స్ వరకు నెయ్యి అనేది అవసరం పడింది ఒకవేళ నువ్వుల నూనె లేకపోతే కంప్లీట్గా మీరు నెయ్యి అనే యూజ్ చేయొచ్చు సో ఈ విధంగా బాగా కలుపుతూ ఎక్కడ అడగంటకుండా రాగి ముద్ద ఎట్లయితే అవుతుందో సేమ్ అదే విధంగా అయ్యేటట్టు మనం చూసుకోవాలి సో నెయ్యి నూనె అనేది ఇది అడుగు అంటకుండా చూస్తుందనమాట సో ఇప్పుడు మీరు చూడవచ్చు ఇంకొక మూడు నాలుగు నిమిషాల పాటు కంటిన్యూస్గా కలిపిన తర్వాత మంచిగా ముద్దలాగా తయారైంది సో ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట ఇప్పుడు మీరు చూడవచ్చు నేను ప్లేట్ సర్వ్ చేస్తున్నాను సో ఇది మన తమిళనాడు స్పెషల్ ముఖ్యంగా ఆడవాళ్ళకి ఉలుందాల్ కలి రెసిపీ రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది ఈ తీపి వంటకం వీడియో నాకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇలాంటి మరెన్నో ప్రత్యేకమైన వంటల కోసం ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి